ప్రివిలేజ్ కమిటీ దగ్గర ఏం చెప్పారు ఈ రోజు ఏం జరిగింది ప్రివిలేజ్ కమిటీ అంటే గౌరవ ఆనరబుల్ స్పీకర్ లోక్సభ ఏదైతే డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ రఘురామకృష్ణన్ రాజుది మేము గతంలో స్పీకర్ ముందును 2020 జూలై మంత్లో ప్రజెంట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఆల్మోస్ట్ 10-11 నెలల తర్వాత జాయింట్ సెక్రటరీ మిస్టర్ జేసీ త్రిపాఠి అనుకుంటా ఆయన మాకు ఒక లెటర్ కంప్లైంట్స్ ఇచ్చాడు. 11 నెలల తర్వాత 2021 మేలో ఇచ్చినట్టున్నారు. ఇచ్చిన తర్వాత దాంట్లో రూల్లో 10th షెడ్యూల్లో రూల్ 6/6, 6/7 కిందన కంప్లైంట్స్ చేయలేదు, అటెస్ట్ చేయలేదు అని మాకు రిటర్న్ చేశారు. దాని తర్వాత మళ్ళీ మేము దానికి మళ్ళీ ఇంకొక పిటిషన్ని ఆనరబుల్ స్పీకర్కి ఇచ్చిన తర్వాత దాని తర్వాత మొట్టమొదటిసారి దాని గతంలో స్పీకర్ గారు ప్రివిలేజ్ కమిటీకి రిఫర్ చేయడం జరిగింది. మొట్టమొదటిసారి ప్రివిలేజ్ కమిటీ హీరింగ్కి పిలవడం జరిగింది. వాళ్ళ ప్రివిలేజ్ కమిటీ ముందు అటెండ్ అయ్యాను. ఇప్పుడు ఏదైతే ప్రివిలేజ్ కమిటీలో మా వాదన ప్రతివాదనలు ఏదైతే వినిపిస్తామో అది కమిటీ రూల్స్ నియమ నిబంధనల ప్రకారం గోప్యంగా ఉంచాలి కాబట్టి ఆ అంశాల గురించి ప్రస్తావించడం సబబు కాదు. ఓరల్ ఎవిడెన్స్ అన్నారు కదా, ఈ రోజు ఎజెండాలో మీటింగ్ వెళ్తున్నారు వస్తున్నారు కానీ నిర్ణయం రావట్లేదు, ఆలస్యం జరుగుతుంది. ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం కదా. జాప్యం ఎక్కడ ఉంది సార్, కారణం ఏంటి జాప్యం? అంటే ఒకటండి, ఇక్కడ 10th షెడ్యూల్ రాజ్యాంగం కల్పించిన 10th షెడ్యూల్ ప్రకారంగా ఎవరైతే ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఒక పార్టీ తరపున పార్టీ సింబల్ తరపున ఎన్నికయ్యి ఒకటి పార్టీ విప్ని ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో విప్ని ధిక్కరించిన లేని పక్షంలో బయట ఆయన మాట్లాడిన విధానము పార్టీని డ్యామేజ్ చేసే విధంగా పార్టీ నాయకత్వాన్ని దూషించే విధంగా రఘురామకృష్ణన్ రాజు వ్యవహరిస్తున్న తీరు గడిచిన 2.5 సంవత్సరాల దగ్గర నుంచి కూడా ఆయన వ్యవహరిస్తున్న తీరుని పూర్తిగా పార్టీ తప్పు పడతా ఉంది. అదేవిధంగా ఒక పక్కన ఆయన చెప్తా ఉన్నాడు నేను పార్టీని నిందించట్లేదు ప్రభుత్వాన్ని నిందిస్తున్నానని చెప్పేసి ఆయన మాటలు మాట్లాడతాం. ఇవాళ నేను సూటిగా ఒకటే ప్రస్తావన నేను ఆయనకి లేవనెత్తుతున్నా. ఇప్పుడు ప్రభుత్వం అంటే ఎక్కడి నుంచి ఆకాశం నుంచి ఊడిబడింది ఏం కాదు కదా. ఒక పార్టీ ఒక మేనిఫెస్టో ఇస్తుంది, పార్టీ ఒక పాలసీ ఉంటుంది, పార్టీకి ఒక ప్రిన్సిపల్స్ ఉంటాయి. అవి ప్రజల ముందు పెడితే ప్రజలు దానిపైన విశ్వాసం కలిగి ఆ పార్టీని గెలిపించడం జరుగుతుంది. ఆ పార్టీయే మనకి నాచురల్గా ప్రభుత్వం అవుతుంది. ప్రభుత్వం అయిన తర్వాత పార్టీ ఏదైతే మేనిఫెస్టో ఇచ్చిందో పార్టీకి ఏదైతే సిద్ధాంతాలు ఉన్నాయో అది ప్రభుత్వం అవలంబిస్తూ ఉంటుంది. ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రెసిడెంట్ ఆఫ్ ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు ఒకటే కాబట్టి మరి ఆయన చాలా రఘురామకృష్ణరాజు చాలా చమత్కారంగా తెలివితేటలుగా ఏమి నాకేమి మట్టంటుకోకుండా మాట్లాడుతున్నానని అనుకుంటా ఉన్నాడు. ఆయన కాన్స్టిట్యూషన్ 350 కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ నెంబర్ 350/A ఆయన ఏ రకంగా కాన్స్టిట్యూషన్నే తప్పుపడుతూ అతను మాట్లాడాడు. ఒకటి ఇక్కడ ఏంటంటే ప్రభుత్వం లేకపోతే పార్టీ కానీ ఇంగ్లీష్ మీడియంని ఇంట్రడ్యూస్ చేయాలి గవర్నమెంట్ స్కూల్స్లో. ఒకటి తెలుగు భాషని పరిరక్షించుకుంటూ తెలుగు లాంగ్వేజ్ని ప్రతి స్టాండర్డ్లోనూ మనం తీసుకుని వస్తూ ఇంకో పక్కన ఇంగ్లీష్ మీడియం నేర్పించాలని దాన్ని ఆర్టికల్ 350A ఆయన ఏమని ప్రస్తావిస్తున్నాడు, ఏదైతే లింగ్విస్టిక్ మైనారిటీస్ ఉన్నారో వాళ్ళకి ఎర్లీ ఏజెస్లో వాళ్ళ తాలూకా భాషని ప్రస్తావించాలి అని. కానీ ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో లింగ్విస్టిక్ మైనారిటీస్ ఎవరున్నారు, వేరే భాష ఉన్నాయి, అంతేగాని తెలుగు ఈజ్ నాట్ ఎ లింగ్విస్టిక్ మైనారిటీ. ఆయన కూడా మిస్కోట్ చేస్తూ పార్టీ ఇమేజ్ని దెబ్బతీస్తూ పార్టీ చేసే ప్రతి కార్యక్రమాన్ని కూడా డ్యామేజ్ చేస్తూ ఆయన వ్యవహరిస్తున్న తీరు ఇది పూర్తిగా యాంటీ డిఫెక్షన్ లాకి వర్తించే విధంగా ఉంటుంది. ఆయన మాట్లాడే విధానం కూడా గతంలో కూడా మనం చూసాము ఆయన ఏం మాట్లాడాడు,
ఎవరు కావాలి బొచ్చులో నాయకత్వం మరి ఇవన్నీ మాట్లాడిన మాటలు మరి తెలుగు ప్రజలు వినడానికే నిజంగా వినలేని మాటలు మాట్లాడుతా ఉన్నాడు మరి ఇవన్నీ కూడా యాంటీ డిఫెక్షన్ లాకు వర్తిస్తాయి సో ఖచ్చితంగా మేము అన్ని రకాలుగా కూడా మేము అక్కడ ప్రివిలేజ్ కమిటీలో ఏం మాట్లాడాం అనేది మేము చెప్పం గాని కానీ అన్ని రకాలుగా కూడా మా వాదనని మేము వినిపించాము ఖచ్చితంగా యాంటీ డిఫెక్షన్ లా అతనికి వర్తిస్తుంది ప్రివిలేజ్ కమిటీ కూడా స్పీకర్ కి ఒక పాజిటివ్ సైడ్ లో రిపోర్ట్ ఇస్తదని కూడా మేము భావిస్తా ఉన్నాం వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ సినీ విశేషాలు స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి।